సో ఇందాక నేను మిమ్మల్ని అడిగాను అప్పటి ఇండస్ట్రీకి ఇప్పటి ఇండస్ట్రీకి ఏమన్నా చేంజ్ వచ్చిందా అని. అదే అన్నాను కదా, కాస్ట్ ఆఫ్ ఇది పెరిగింది, ప్రొడక్షన్ వాల్యూస్ పెరిగిపోయి, ఇప్పుడు ఇప్పుడు కొంచెం అప్పుడేమో డైరెక్షన్ డిసిషన్స్ మీద పర్ఫెక్ట్గా ఫ్రేమ్ అనేది ఉండేది, ఇప్పుడు మానిటర్స్ వచ్చాక ప్రతిదీ చూసుకుంటారు. అంటే ఇదివరకు ఎడిటింగ్ టేబుల్ మీదకి వెళ్ళిన తర్వాత ఏమైనా తప్పులు ఉంటే తెలిసేవి, ఇప్పుడు ఆన్ స్పాట్ లో తప్పులు తెలుసుకుని చక్కగా దాన్ని డిజైన్ చేయడం అనేది. ఎక్కువ ఏ హీరోతో యాక్ట్ చేశారు సార్ మీరు? ఎక్కువ అనేది లేదండి, అందరు యాక్టర్లతో, అంటే అందరు యాక్టర్తో కాకుండా ఇప్పుడు ఎక్కువ జగదేవ్ బాబు గారితో. అంటే ఇప్పుడు మీరు ఒక 80 సినిమాలు చేసిన దాంట్లో ఒక 10 or 15 ఒకే డైరెక్టర్? రిప్లేషన్స్ అయితే ఏం లేవులేండి, 2 సినిమాలు జగదేవ్ బాబు గారితో చేశాను, ఓ 3-4 సినిమాలు ప్రభాస్ గారితో చేశాను, ప్రభాస్ గారితో, ఎన్టీఆర్ గారితో ఒక సినిమా చేశాను, జూనియర్ ఎన్టీఆర్ గారితో. ఏం సినిమా చేశారు? ప్రభాస. ప్రభాస, ఓకే. దాంట్లో ఏ క్యారెక్టర్? మీకు లాస్ట్లో క్లైమాక్స్లో ఫైట్లో వచ్చేది క్యారెక్టర్ నా, నేను నా ఎన్టీఆర్ నన్ను కాపాడంతోనే క్లైమాక్స్ అనమాట. ఓకే ఓకే ఓకే. ఎన్టీఆర్ సిస్టర్కి పేరు క్యారెక్టర్. ఓకే. ఇంకా ఇంకా ఏ హీరోలతో చేశారు మాకు? పవన్ కళ్యాణ్ గారితో జల్సా చేశాను. పవన్ కళ్యాణ్ గారితో జల్సా, ఆ ఫ్రెండ్ క్యారెక్టర్స్. ఓకే. సో పవన్ కళ్యాణ్ గారితో జల్సా అనగానే మనం అడగాలి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంటారు ఏంటి ఆయన గురించి. అవునండి, అప్పుడు జల్సా సినిమా చేసినప్పుడు ఆయన యూత్ ఫోర్స్ ఒకటి స్టార్ట్ చేశారు. సో అప్పుడు మెల్లి మేమంతా కలిసి యూత్ ఫోర్స్ లో జాయిన్ అవడం, ఆయన వెనకాల మేము ఉన్నామని చెప్పి సపోర్ట్ చేయడం. అప్పుడు ఇంకా పొలిటికల్ ఇప్పటికీ ఉన్నారా పవన్ కళ్యాణ్ వెనకాల? పవన్ కళ్యాణ్ గారు వెనకాల డెఫినెట్ గా సార్, ఒక మంచి లీడరు మనకి కావాలి. సో ఆయన చేసే ప్రతి పని వెనకాల మేమందరం హ్యాపీ. తెలుస్తా ఉంటది మనందరికి పవన్ కళ్యాణ్ గారు ఎంతో మందికి, అంటే రాజకీయాల్లోకి రాకముందు కూడా ఆయన ఎంతో మందికి చేతి సాయం చేశారు, ఎంతో మంది చెప్తా ఉంటారు. అలాంటివి విన్నప్పుడు మీకేమనిపిస్తుంది? చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుందండి. ఇప్పుడు నిజంగానే పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేస్తూ ఉంటే ఆ స్టార్డము ఏసీలో ఉండి ఫ్లైట్లో తిరుగుతూ బిజినెస్ క్లాస్లో తిరుగుతూ హ్యాపీగా ఉండొచ్చు. ఆయనకి ఎంత జనం మీద కానీ ఆ ప్రేమ లేదంటే సమాజ సేవ చేయాలని లేకపోతే, ఇప్పుడు ఈ ఎండలో అలా అలాగా ఊరూరు తిరగాలన్నంత అవసరం ఆయనకి లేదు. అదే అదే, ఆయనకి ప్రేక్షకుల నుంచి గుర్తింపు ఉంది. ఇప్పుడు కొత్తగా జనం ద్వారా జైజైలు చెప్పించుకోవాల్సిన అంత అవసరం, ఎందుకంటే ఆయన ఒక చిన్న నడిస్తే చాలు థియేటర్లో విజిల్స్ మూవ్. సో డబ్బుకు కొదవలేదు ఇండస్ట్రీలో, సౌకర్యాలకు కొదవలేదు ఆయన, ఆయనకున్న స్టార్. సో ముందు మన సమాజం, మెరుగైన సమాజం ఏర్పడుతుంది. జల్సా షూటింగ్ జల్సా దాదాపు ఒక 20 నుంచి 25 రోజుల వరకు చేస్తుంది. ఆ 20 నుంచి 25 రోజులు పవన్ కళ్యాణ్ గారి దగ్గర, పవన్ కళ్యాణ్ గారితోనే కంటిన్యూ జర్నీ అనేది. ఆయన అందరితో మాట్లాడే వాళ్ళ, లేకపోతే అంటే ఆయన చెప్తా ఉంటారు నేను ఎవరితో పెద్దగా మాట్లాడను, షూటింగ్ అవ్వగానే పక్కెళ్ళి ఏదో పుస్తకం చదువుకుంటా ఉంటాను. లక్కీగా ఆ టైంలో మా అన్ని ఫ్రెండ్స్ క్యారెక్టర్లు కదండి, ఆలీ గారు ఉండేవారు, చాలా ఫన్ క్రియేట్ చేస్తూ ఉంటారు. సో మేమందరం చాలా అసోసియేట్ అయ్యి వర్క్ చేసాం. ఉన్నంతసేపు సెట్లో చాలా 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 హ్యాపీగా ఉండేవారు, మా అందరితో చాలా చాలా బాగా మాట్లాడుతూ ఉండేవారు. సో ఆ టైంలో ఎందుకో మాతో అందరితో చాలా చాలా బాగా మాట్లాడారు. అంటే మేబీ ఆ టైంలో ఏమైనా బుక్స్ గ్యాప్ దొరికిందేమో, దానివల్ల బుక్స్ దగ్గరికి వెళ్ళిపోలేదు ఆయన. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్ గాసిప్స్ అండ్ హాట్ హాట్ న్యూస్. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.